ఈ ఈరోజు నేను మీకు సూపర్ కాంబినేషన్ అయిన పెసరెట్టు ఉప్మా ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి అలానే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ముందుగా మనం పొట్టు పెసరపప్పుని టూ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా వాష్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫైవ్ టు సిక్స్ ఎల్లుల్లి పరాకలు సాల్ట్ కూడా వేసేసుకోవాలండి నెక్స్ట్ మనకు కావలసినవి తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరిగిన అల్లం ముక్కలు ఈ మూడింటిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర కలిపి తీసుకున్నానండి ఒక బౌల్లోకి ఇంకొక బౌల్లోకి నెయ్యి తీసుకున్నాను సో పేర్లగా మనం ఉప్మా కూడా రెడీ చేసేసుకుందాం ఉప్మా కావలసినవి పచ్చిశనగపప్పు అల్లం ముక్కలు కరివేపాకు ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు వేయించుకోవాలి అల్లం ముక్కలు వేయించుకున్న తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు వేసుకుని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని మరిగించుకోవాలండి వన్ గ్ గ్లాస్ గ్ కరాచీ నూకకి టూ గ్లాసెస్ గ్ వాటర్ తీసుకోవాలి ఇవి మరిగేలోగా నేను పెసరట్టు వేస్తున్నానండి ముందుగా పెనం పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నెయ్యి అనేది ఆప్షనల్ అండి నెయ్యి లేకపోతే మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా వేసుకోవాలి దేని మీద జీలకర్ర ధనియాలు స్ప్రెడ్ చేసుకోవాలి నిజంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకుని ఉలిపే ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి కరాచీ నూకను వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ మరికేకి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కరాచి నూకులో మనం ఆయిల్ వేసి కలపడం వల్ల మనకు ఉండలు లేకుండా ఈ విధంగా చాలా బాగా వస్తుందండి ఈ విధంగా ఉప్మా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక సైడ్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి చూసారు కదండి ఉప్మా చాలా బాగా వచ్చింది దీనిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదండి పెసరి ఉప్మా ఎంత బాగా వచ్చిందో ఇది అల్లం చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి ఈ విధంగా ఆయిల్ వేసుకుని కూడా మనం పెసరెట్ అనేది వేసుకోవచ్చండి అంతేనండి ఎంతో రుచికరమైన పెసరట్టు ఉప్మా రెడీ ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్